మనతో పాటుగా వెంగోపాల్ గారు కూడా ఉన్నారు. వెంగోపాల్ గారు వెల్కమ్ టు ద డిబేట్. సో ఏం చెప్తారు? ఇంకో టీడీపీ నుంచి కూడా వినిపిస్తున్న వెర్షన్ ఉంది. సో కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళ వెర్షన్ ఏమంటారు? సో ముందుగా ప్రైమ్ టైం టీవీ యజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకి నమస్కారము. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతిని, అక్రమాలని ప్రశ్నిస్తే ఏదో రాజకీయంగా కుట్ర చేసి చంద్రబాబు నాయుడు పైన కక్ష సాధింపు చర్య తీసుకోవడం చెప్పడం చాలా అన్యాయం సార్. అంటే ఎవరైనా సరే రాజకీయంగా ఉండి అవినీతికి పాల్పడితే దాన్ని ప్రశ్నిస్తే రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొనలేక కక్ష సాధింపు అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు మనకు క్లియర్ గా చూస్తే అమరావతిలో అవినీతి ఏ విధంగా జరిగిందనేది ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. అమరావతిలో ఎస్సీల భూములు అయితేమి, ఎస్టీల భూములు అయితే, బీసీల భూములు అయితేమి, మైనార్టీకి సంబంధించిన భూములు అయితేనేమి, ఎవరు వెనకబడిన వాళ్ళు భూముల్ని వీళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే నెపంతో అక్కడ రిజిస్ట్రేషన్లు ఆపేశారు, అక్కడ రిజిస్ట్రేషన్లు కాదని చెప్పేసి రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయడము, ఆ రిజిస్ట్రేషన్లు వీళ్ళు ఆ ప్రాపర్టీని వీళ్ళు కమిట్మెంట్ అయినాక ఆ రిజిస్ట్రేషన్ బ్లాక్ తీసేసి మళ్ళీ వీరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇలాంటివి ఎన్నో మనము ఆ టైంలో చూడడం జరిగింది. అదేవిధంగా అప్పుడు రైతులు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు ఆవేదన, వాళ్ళ ఆక్రమణ చెప్పడము జరిగింది. మా భూములు ఈ విధంగా ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటా ఉంది, మాకు సుఖంగా లేదు ఈ భూములు ఇవ్వడానికి, మేము వ్యతిరేకిస్తున్నాము మా రాజధానిని కానీ మా భూములు లాక్కోవడం కానీ అని చెప్పి కొన్ని వేల మంది బయటకు వచ్చేసి వాళ్ళ ఆర్తనాదాలు వినడం మనకు జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఏదో 10 20 ఇచ్చేసి వాళ్ళ సర్దు మనకి ఇచ్చేసి ఈరోజు రాజధానిని ఏదో అభివృద్ధి చేసేస్తాను, రాజధాని తాత్కాలిక రాజధాని అభివృద్ధి ఎక్కడ కానీ శాశ్వతమైన కట్టడాలు కట్టకుండా తాత్కాలికమైన కట్టడాలు కట్టేసి ఇదే శాశ్వతమైన రాజధాని అని చెప్పేసి ఈరోజు మభ్య పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడమే కాకుండా అక్కడ రైతుల్ని, అక్కడ ఎవరైతే దినకూలీల్ని సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పట్టే పంటల్ని అక్రమంగా లాక్కొని అవినీతితో ఇన్సైడ్ ట్రేడింగ్ తో లాక్కొని చేసిన దానికి ఈరోజు రామకృష్ణారెడ్డి గారికి కంప్లైంట్స్ రావడం, ఆ రామకృష్ణారెడ్డి గారికి దాన్ని స్టేషన్ ఫార్వర్డ్ చేసి దాన్ని కోర్టులో కేసేసి ఈరోజు సిఈడి విచారణ జరిగే దానికి ముందుకు తీసుకెళ్తుంటే ఇది రాజకీయ కుట్ర అని చెప్పడం తెలుగుదేశం పార్టీ యొక్క అవినీతికి ఇదని చెప్పాలి సార్. సార్, యాక్చువల్ గా ఎక్కడైనా సాక్ష్యాధారాలు లేకపోతే సాక్ష్యాధారాలతోనే కేసు కట్టడం జరుగుతుంది, సిఈడి ఎన్క్వైరీ జరుగుతుంది, సిఈడిలో ఏదైతే జరిగిందో వీళ్ళ అవినీతిని అక్రమాలని విచారించి బయటకు తీయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా దోషులుగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సామాన్యుడి పైన కూడా ఒక కంప్లైంట్ వస్తే అతని కంప్లైంట్ ని నేను చేయలేదని చెప్పి నిరూపించుకోవాలని బాధ్యత అతనిది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బాధ్యత కూడా తప్పు చేయలేదు, మా ప్రభుత్వంలో మేమైతే అవినీతి పాల్పడడం లేదు అని చెప్పాలే కానీ ప్రతి దానికి ఇప్పుడు దాదాపు 18 స్టేలు ఇంతకుముందు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు చరిత్రలో. ఆయన ఎప్పుడు కానీ కోర్టు మెట్టకెక్కి ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు, ఆయన విచారణ ముందుకు కొనసాగించే పరిస్థితి లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సహకరిస్తాడని సిఈడి విచారణకి మేమేం అనుకోవడం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టు ద్వారా ఆయనకి ఉండే లాబింగ్ ద్వారా ఏదో ఒక అడ్డుపల్ల వేసి ఖచ్చితంగా ఈ విచారణ కూడా అడ్డుకుంటాడనేసి మాకు తెలుసు. కానీ ఆయన నేను నిర్దోషి అని చెప్పేసి కోర్టుకు పోయి చెప్పుకోవడం ఆయనకి చేతకాని పని, ఎందుకంటే ఆయన ఆదికాలం నుంచి చేస్తున్న పని ఇదే. ఎక్కడ కానీ ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చినా, ఆయన పైన ఆరోపణలు వచ్చినా దానిపై సక్రమంగా పోయి కోర్టులో పాల్గొని దానికి పోయి కోర్టుకి తిరిగి దానిపై నా పైన కేసులు లేదని చెప్పి, నా పైన ఏమి తప్పు లేదని చెప్పి నిరూపించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ లేడు. ఇదే సిఈడి కూడా వ్యవహారంలో కూడా ఇదే ముందుకు పోతాడని మేము చెప్తున్నాం. కానీ ఇంకొక విషయం చెప్తాను సార్, కాగ్ లాంటి వాళ్ళే చెప్పారు రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో మోసం చేసింది, రాజధాని రైతులను అయితేనేమి, అదేవిధంగా కేంద్రం నుంచి తెచ్చిన నిధులు అయితేమి తప్పుదోవని పోయింది, ఆ ఇచ్చిన 1500 కోట్లు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేదు, అదేవిధంగా రాజధాని భూముల్లో ప్రతి చోట అవినీతి జరిగిందని చెప్పి కాగ్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా ఇంతకుముందు వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
రాజధానిని ఆయన ఏదో బ్యాంకాక్, చైనా, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చూస్తే అది ఏం పరిస్థితి ఉండదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేసి ఇతర రెండు ప్రాంతాలని దెబ్బతీయకూడదు, వాళ్ళ అభివృద్ధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలని, వైజాగ్ అదే అమరావతి అదే విధంగా కర్నూలుని మూడింటిని డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలు ముగ్గురు ఒక ముగ్గురిని ఒకే చూపు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రము రాజధానిలో అక్రమంగా తినేసి ఏదో ఇప్పుడు రాజధానిని రైతుల కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నట్టు ఆయన ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ చూసేశారు గత 30-40 ఏళ్లుగా. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు, చంద్రబాబు నాయుడు ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తాడో వాళ్ళని అణగదొక్కడం, ఇవన్నీ గత 30-40 ఏళ్లుగా చూసేశారు. కోర్టులు ఆయన ఏం చేయలేకపోయినాయి. అదే విధంగా మామ గాని, అదే విధంగా కొడుకులు గాని, ఎవరు గాని చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు. కానీ ఈరోజు భగవంతుడు తోడున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణలో ఎట్లా డిపాజిట్ లేకుండా పోయిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా ఇంకా ముందు ముందు ఈయన పైన చేసిన అక్రమాలు, అన్యాయాల్ని బయట తీసి ఖచ్చితంగా కోర్టులో దోషిగా నిలబెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.